हेलो गुड मॉर्निंग एवरीबॉडी। बीए सेकंड इयर थर्ड सेमिस्टर लो मनम टॉपिक तेलुसुकोवाल्सिंदि एंटंटे मरी षाजहान योक्क बाल्यमु मरी अतनि योक्क परिपालन विधानम वास्तु निर्माणम मरी ई विषयालन्नी कूडा ई रोजु टॉपिक लो मनम तेलुसुकोवडम अनेटुवंटिदि जरुगुतुंदि। अयिते मुख्यंगा विद्यार्थुलंता कूडा तेलुसुकोवाल्सिंदि एंटंटे ఈ రోజు టాపిక్ లో ముందుగా అంటే అంతకుముందు అక్బర్ యొక్క పరిపాలన విధానం గురించి మనం తెలుసుకోవడం అనేటువంటి చేశాం. మరి ఈరోజు మరి షాజహాన్ యొక్క మరి బాల్యం దాంతోపాటు అతని యొక్క మరి షాజహాను బాల్యంతో పాటు మనం ఆయన యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉండింది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం టాపిక్ లో మనం తెలుసుకోవడం అనేటువంటిది మరి చేద్దాం. మరి ఈ షాజహాన్ యొక్క మరి జననం అదే విధంగా మరి అతని యొక్క బాల్యం మరి అతని యొక్క పరిపాలన అన్నటువంటిది మనం చూసినట్లయితే మరి షాజహాను అన్నటువంటి ఇతడు మరి జనవరి 5, 1592 అంటే క్రీస్తు శకం 1592 జనవరి 5వ తేదీన ఇతడు మరి పాకిస్తాన్ లోని లాహోర్ అన్నటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి జరిగింది. అయితే ఇతని యొక్క అసలు పేరు ఏంటి అంటే షాహబ్ ఉద్దీన్ మహమ్మద్ ఖుర్రం. ఈయన మరి జనవరి 22, 1666 సంవత్సరంలో మరి మరణించినట్లుగా మనకు చరిత్రలో చెప్పబడింది. ఈయన మన యొక్క భారతదేశంలోని ఆగ్రాలో మరి మరణించడం అనేటువంటిది చేశాడు. మరి పరిపాలన విధానం చూసినట్లయితే పరిపాలన కాలం మనం చూసినట్లయితే మరి ఈయన జనవరి 19, 1625 నుంచి జూలై 31, 1658 వరకు ఇతడు పరిపాలన చేసినట్లుగా మనకు చరిత్రలో చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి ఇతని యొక్క మరి మరి బాల్యం గురించి మనం చూసినట్లయితే ఇతను మరి జాంగీర్ చక్రవర్తి మరియు అతని రెండవ భార్య జగత్ గోసైని అంటే మరి రాజపుత్ర యువరానికి జన్మించినటువంటి ఇతడు ఇక్కడ కుర్రం అంటే సంతోషకరమైనటువంటి వాడు అన్నటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగా మరి చెప్పడం అన్నటువంటిది జరిగింది. అయితే చాలా సహజంగా మరి యువ కుర్రం తన యొక్క మరి పరిపాలన కాలంలో కానీ తన యొక్క జీవిత కాలంలో కానీ మరి ఉండడానికి ఆ విధంగా మరి చేయడానికి అతడు ఇష్టపడుతూ మరి యొక్క తన యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాడని చెప్పేసి మనకు చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ మరి ఇతను మరి మొఘల్ సామ్రాజ్యం యొక్క మరి అత్యంతమైనటువంటి విజయవంతమైనటువంటి చక్రవర్తుల్లో షాజహాన్ అంటే షాహబ్ ఉద్దీన్ మహమ్మద్ ఖుర్రం అసలు పేరుగా మనం చెప్పుకుంటే మరి బాబర్ హుమాయున్ అక్బర్ మరియు జహాంగీర్ తర్వాత 5వ మొఘల్ యొక్క పరిపాలకుడుగా ఇతడు మరి మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి అతడిగా మనం చెప్పుకోవచ్చు. అయితే మరి తన తండ్రి జహాంగీర్ మరణానంతరం మరి వారసత్వ యుద్ధంలో గెలిచినటువంటి ఇతడు మరి షాజహాన్ 30 సంవత్సరాలు మరి విజయవంతంగా సామ్రాజ్యాన్ని మరి పరిపాలన చేస్తూ అతని యొక్క పరిపాలనలో మరి మొఘల్ సామ్రాజ్యం అన్నటువంటిది ఎనలేనటువంటి అభివృద్ధిని అతడు సాధిస్తూ మరి పరిపాలన అన్నటువంటిది మరి ఆయన యొక్క యుగాన్ని స్వర్ణయుగంగా మార్చినటువంటి ఘనత ఈ యొక్క షాజహాన్కి దక్కుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మరి షాజహాను మరి సమర్థుడైనటువంటి మరి నిర్వాహకుడుగా మరియు కమాండర్గా మరి ఉన్నప్పటికీ మరి ఆయన తన యొక్క ప్రియమైనటువంటి భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించినటువంటి తాజ్ మహల్ నిర్మాణం అనేటువంటిది బాగా పేరు పొందింది అని చెప్పేసి చెప్పొచ్చు. మరి అప్పటి కాలంలోనే ఆ యొక్క ఆర్కిటెక్చర్ అనేటువంటిది నిర్మాణం అనేటువంటిది చాలా ఉత్తమంగా జరుగుతూ భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలోనే ఎక్కువగా మంచిగా వాస్తు నిర్మాణం చేపట్టినటువంటి ఒక స్మారక కట్టడాల్లో మరి ఒక ఘనత సాధించింది అని చెప్పేసి చెప్పొచ్చు. మరి షాజహాన్ ఢిల్లీలో షహనాబాద్ అనేటువంటి దాన్ని కూడా మరి చేపట్టడం మరి ఒక సున్నితమైనటువంటి మరి నెమ్మలి సింహాసనం మరి ఆయన యొక్క కాలంలో మరి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. అంటే ఈ విధంగా చూసినట్లయితే మరి తన యొక్క మరి అతని యొక్క
కాలంలో మరి ఇతడు మరి ఏ విధమైనటువంటి వాస్తు నిర్మాణాలు మరి ఎట్లా జరిగాయనటువంటి విషయాలు మనం పరిశీలన చేస్తూ రావడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా చూసినట్లయితే మరి ఇతడు మరి ముంతాజ్ మరి తన యొక్క భార్యకు అంటే 1607 మరి అతడు అంటే 15 ఏళ్ల మరి కుర్రం మరి అర్జుమండ్ బాను బేగం అంటే ముంతాజ్ మహల్తో నిశ్చితార్థం చేసుకొని మరి ఇతడు మరి వివాహము చేసుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే మరి ఇతని యొక్క మరి భార్యల్లో మరి ఎక్కువగా అభిమానించినటువంటి ప్రేమించినటువంటి మరి భార్య ఎవరంటే మరి ముంతాజ్ మహల్ అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఇతడు మరి దాదాపుగా మరి 7 వివాహాలు చేసుకున్నట్లుగా అనేక మంది ఇతడు సంతానం పొందినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మరి చూసినట్లయితే మొఘల్ సామ్రాజ్యంలో మరి అనేక మరి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మరి పరిపాలనకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి వాస్తు నిర్మాణానికి సంబంధించినటువంటి మరి అనేక విధాలైనటువంటి విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే ఇతని యొక్క పరిపాలన కాలంలో మరి వాస్తు నిర్మాణాలు కాకుండా మరి సమర్థవంతంగా పరిపాలన చేయడమే కాకుండా మరి విస్తారమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడంలో ఇతడు ఒక మంచి సమర్థత చూపించాడు, ఒక దూరదృష్టితో ఇతడు పరిపాలన చేశాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఆ విధంగా చూసినట్లయితే మరి ఇతని యొక్క పరిపాలన కాలం అన్నటువంటిది ఒక చక్కటి పరిపాలన, మంచి మత సహనం, మరి సమర్థవంతమైనటువంటి మరి ఒక పరిపాలన అందిస్తూ చక్కటి పరిపాలన ఒక చరిత్రలో నిలిపాడు అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది చేయొచ్చు. ఆ విధంగా చూసినట్లయితే మరి ఇతని యొక్క పరిపాలన కాలంలో మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే పరిపాలనకు సంబంధించి మరి అనేక యుద్ధాలు మరియు కొన్ని పుత్తులకు మరి దారి తీయడమే కాకుండా మరి బుందేల్ఖండ్ తర్వాత బంగ్లానా తర్వాత మేవాళ్ళలోని కొంతమంది రాజపుట్ రాజులతో ఆయన చేతులు కలిపినప్పుడు మరి అతను బుండేల్ రాజపుత్తుల వంటి రితులపై యుద్ధం చేయడం 1632 క్రీస్తకంలో అతను దౌలతాబాద్ వద్ద ఉన్న కోటను స్వాధీనం చేసుకోవడం, మరి హుస్సేన్ షాన్ ఖైదీని చేయడం, అంతేకాకుండా అతను తన యొక్క కుమారుడైనటువంటి ఔరంగజేబ్ తన యొక్క వైస్రాయ్గా నియమించడం, మరి అంతేకాకుండా దక్షిణ భారతదేశంలోని గోల్కొండ మరియు బీజాపూర్ వంటి ప్రదేశాలను స్వాధీనం చేసుకోవడం, ఆ తర్వాత కందహార్ను స్వాధీనం చేసుకోవడం, మరి ఇట్లాంటి మరి అనేక మరి సాహసోపేతమైనటువంటి యుద్ధాలు మరి చేస్తూ సామ్రాజ్య విస్తరణ చేస్తూ చక్కటి మరి సామ్రాజ్యాన్ని మరి నిర్మించడంలో ఇతడు ఒక దిట్ట అని చెప్పేసి చెప్పాలి. మరి షాజహాను మరి తన యొక్క మరి పాలనలో మరి చూసినట్లయితే మరి ఈ సైన్యం అన్నటువంటిది మనం చూసినట్లయితే షాజహాన్ యొక్క సైన్యం మరి ఎక్కువ సైన్యం మీద ఎక్కువగా మరి అతడు పెట్టుబడి కానీ అంటే ఆ విధంగా ఖర్చు అన్నటువంటి వ్యయమన్నటువంటి చేసేవాడు అని చెప్పేసి చెప్పొచ్చు. తన యొక్క సైన్యంలో మరి దాదాపుగా మరి 911,400 పైగా మరి సైనికులు ఉన్నట్లుగా మరి 1,80,000 గుర్రపు మరి సైనికులు ఉన్నట్లు మనకు చెప్తుంది. అంతేకాకుండా అనేక ఫిరంగులు మరి యుద్ధానికి సంబంధించినటువంటి అనేక ఆయుధాలు ఇతని దగ్గర ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆ విధంగా చూసినట్లయితే మరి ఇతడు మరి సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయడంలో, సామ్రాజ్యాన్ని కాపాడడంలో, శత్రువులను ఎదుర్కోవడంలో, మరి సైన్యాన్ని మరి చక్కగా శిక్షణ ఇస్తూ సైన్యానికి కావలసినటువంటి మరి అన్ని ఏర్పాట్లు చేస్తూ మరి రక్షణగా రాజ్యానికి మరి సైన్యం ముఖ్యం అని చెప్పేసి భావించినటువంటి ఇతడు మరి సైన్యానికి ఒక ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పేసి చెప్పొచ్చు. మరి అంతేకాకుండా మరి ప్రపంచంలో అత్యంత మరి ప్రతిభావంతులైనటువంటి ఇంజనీర్లు మరి వాస్తు శిల్పులు అతని సామ్రాజ్యంలో మరి నివసించినట్లుగా మనకు చరిత్రలో చెప్పబడింది. ఇక్కడ మనం తాజ్మహల్ నిర్మాణం గురించి మనం చూసినట్లయితే మరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి మరి సంఘటనలో ఒకటిగా ఈ తాజ్మహల్ నిర్మాణం అని చెప్పేసి చెప్పాలి.
అతని యొక్క ప్రియమైనటువంటి భార్య ముంతాజ్ మహల్ మరి 14వ బిడ్డకు జన్మనిస్తూ మరణించడం, ఆమె మరణానికి కారణమైనటువంటి మరి కొన్ని విషయాలు చెప్తూ, మరి ఇది షాజహాన్కు ఇది ఒక సర్వనాశనం కావడానికి కారణం అని చెప్పేసి కొంతమంది చెప్పడం చేశారు. అయితే అప్పుడు అతను తన యొక్క భార్య జ్ఞాపకార్థం ప్రపంచంలోనే అత్యంత అందమైనటువంటి స్మారక చిహ్నాన్ని నిర్మించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం, చాలా సంవత్సరాల ప్రణాళికలు కృషి ఫలితంగా అపారమైనటువంటి త్యాగాలతో అతను తాజ్మహల్ అని పిలువబడే ఈ స్మారక చిహ్నాన్ని నిర్మింపచేయడం, మరి ఈరోజు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజలు భారతదేశానికి వచ్చి ఈ యొక్క అద్భుతమైనటువంటి తాజ్మహల్ని దర్శించడం, మరి అద్భుతమైనటువంటి తెలుపు రంగు భవనాన్ని చూడడానికి భారతదేశంలో ఎక్కువగా పర్యాటకులు మరి రావడం, మరి ప్రపంచంలో మరి అద్భుతాల్లో మరి 7 ఉన్నటువంటి అద్భుతాల్లో ఇది ఒకటిగా మరి చోటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ఇతని యొక్క మరి కాలంలో అనేక కట్టడాలు చేశాడు. ఆ విధంగా చూసినట్టయితే మరి తాజ్మహల్తో పాటు మరి మోతీ మసీద్ అనేటువంటిది, ఇది మోతీ మసీద్ లేకుండా ముస్లిం మసీద్ లేదా ఫెల్ మసీద్ అంటారు. ఇది ఆ లాహోర్లో ఉంది. తర్వాత ఫార్మల్ గార్డెన్స్ లాహోర్లో, అదేవిధంగా లాహోర్ కోట లాహోర్ యొక్క మరి విభాగాలుగా ఉండడం, మరి జహంగీర్ సమాధి, తక్తహి, తర్వాత షాజహాన్ మసీద్, ఇవన్నీ కూడా మరి ఇతని యొక్క కాలంలో ఉన్నటువంటిగా మనం చెప్పుకోవాలి. అట్లాగా మరి మనం చూసినట్లయితే అనేక నిర్మాణాలు అతడు చేపట్టడం, మరి ఎర్రకోట అనేటువంటిది కూడా ఇతని కాలంలోనే మరి నిర్మాణాలు అనేటువంటివి జరగడం, మరి ఆ విధంగా అనేక నిర్మాణాలు ఇతని యొక్క కాలంలో మరి నిర్మాణం చేసినట్లు మనకు తెలుస్తుంది. మరి ఇతడు చివరి రోజులుగా మనం చూసుకున్నట్లయితే 1658 సెప్టెంబర్ నెలలో షాజహాను మరి ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురై మరి అతడు మరి చాలా మరి బాధపడుతూ మరి ఇంతలో మరి ఔరంగజేబ్ తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని తన యొక్క సోదరుడైనటువంటి దారాకోషును ఓడించడం, ఆ తర్వాత మిగతా పూరిదారులను చంపడం, తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకోవడం, షాజహాన్ తర్వాత అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ ఔరంగజేబ్ అతని యొక్క అతన్ని పాలించడానికి అనర్హుడని చెప్పేసి భావించి ఆగ్రా కోటలో జైల్లో మరి పెట్టడం, అతను తన సోదరి మరి జహనారా బేగం సాహెబ్ను కూడా జైల్లో ఉంచడం, అతన్ని చూసుకోవడానికి తన తల్లితో కలిసి ఉండాలని చెప్పేసి అనుకోవడం, షాజహాన్ తన యొక్క ప్రియమైనటువంటి భార్య సమాధి వైపు చూస్తూ తన జైలు శిక్షలో 8 సంవత్సరాలు గడిపినట్లుగా మరి చరిత్రలో చెప్పబడింది. ఆ విధంగా మరి ఆమె యొక్క జ్ఞాపకార్థం అతను నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడంగా చెప్పొచ్చు. మరి జనవరి 1666 మొదటి వారంలో షాజహాన్ మరోసారి అనారోగ్యానికి గురై మరి తర్వాత కోలుకోలేకపోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ విధంగా జనవరి 22వ తేదీన మరి అతను అక్బారీ బాది మహల్ను పిలిపించి తన యొక్క కుమార్తె జహనారా బేగంను చూసుకోవాలని ఆమెను కోరినట్లుగా చెప్పబడింది. అయితే తన యొక్క చివరి 74 సంవత్సరాల వయసులో మరి అతడు మరి పవిత్రమైనటువంటి ఖురాన్ని మరి పఠిస్తూ అతడు మరణించాడని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి మరి ఎన్నో మరి కట్టడాలు కానీ మరి ఎన్నో వాస్తు నిర్మాణాలు కానీ మరి పరిపాలన విధానంలో కానీ మరి మత సహనంలో కానీ చక్కటి మరి ఒక అద్భుతమైనటువంటి పాలన, అద్భుతమైనటువంటి వాస్తు నిర్మాణాలు మరి చేసి తన యొక్క చివరి దశలో మరి అతడు మరి ఒక సామ్రాజ్యానికి మరి అంకితం చేస్తూ మరి అతడు మరణించాడని చెప్పేసి
చెప్పడం మరి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ఇతని యొక్క మరి కాల ఇతని యొక్క కాలంలో ఇతని యొక్క పరిపాలన కాలంలో మరి ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం మరి ఇక్కడ మనం దీన్ని మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు టాపిక్లో మరి ఈ షాజహాన్ యొక్క మరి బాల్యం, అతని యొక్క మరి పరిపాలన విధానం, అతను ఏ విధంగా మరణించాడు, ఆ విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ రేపు మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బై.